వాక్యం ఆధారం చేసుకుని మా ప్రభుని ఆరాధిస్తాం. పిలిపిలు రాసిన పత్రిక, పిలిపిలకు రాసిన పత్రిక, పౌలు పిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9 వచనాలు కలుసుకుంటాయి. ఆ వచనాలు కలిసి చదువుతాం. పిలిపి మొదటి అధ్యాయం 9 వచనాలు కలుసుకుంటాయి. మనం కలిసి చదువుతాం. మీ విపరీతమైన కార్యలను వివేకించగల వారు, మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానముతోను చూడినట్లయితే అంతకందుకు అభివృద్ధి పొందాలని, దీని వలన దేవునికి మని మరియు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలన నీటి పొలములతో నిండుకున్న వారి క్రీస్తు దినములకు నిష్కపుడులను నిర్దోషులను కావాలని ప్రాముఖ్యమైన ఏంటంటే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవడానికి, మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచి అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి అనేది మాటలో ఉన్న భావం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారకు మీ ప్రేమ తెలివితోను సకల దుర్యములైన అనుభవ జ్ఞానముతోను కూడినై అంతకంతకు అభివృద్ధి పొందగలనయు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలన నీతి పరములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కృతులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ శ్రేష్టమైన కార్యాలను మనం గ్రహించి ఆ విధంగా మనం మన జ్ఞానం ఉపయోగించి ప్రభువును ఆరాధించేదానికి తలంపులు మనం గమనిస్తున్నాం. కనుక ఈ వచన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రారంభంలో ఉన్నాం. దయచేసి నోపించండి. ప్రారంభంలో దేవుని చూస్తాం. దేవుని తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ స్తోత్రాలు. నేను ఉన్నవాడను అనవాడమైన మనల్ని చదివించారు. నేను ఉన్నవాడు ప్రభావ ఇంత ప్రభుత్వం మంది మీ పిల్లలుగా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించేవాడిగా మమ్మల్ని తీసుకునేటువంటి స్తోత్రాలు. ఆరాధించగలు సహాయం చేయము. ఆరాధించే గొప్ప ఆధిక్యత ఎవరు అవకాశాన్ని పోగొట్టుకునుకున్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఏర్పాట్లు బట్టి మీ బిడ్డలు బలపరుస్తుందో వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రాని వారికి తీసుకుండండి. మీ ఏర్పాటు నడిపించండి. ఎవరు కూడా మీ సన్నిధి పోగొట్టుకోకూడనట్లు మీరు సహాయం చేయాలి. మీరు ఇచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకోకుండా మీ ఇద్దరు తోడు ఉండవలసిందిగా ప్రార్థిస్తాం. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడము. కావలసినగా నన్ను నిలబెట్టుకొని మీ కూరగా మీ శబ్దయంత్రంగా నన్ను వాడుకోవలసిందిగా ప్రార్థిస్తాం. మీరే నన్ను మా ఘనత ప్రతి ప్రభావాలు పొందుకోవలసిందిగా కోరుస్తాం. ఖచ్చితమైన నామని స్థుతిస్తూ ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. పిల్లల మాటల్లో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారుగా ఉండాలి. శ్రేష్టమైన కార్యాలను మనం వివేచించే వారంగా ఉండాలని పౌలు గారి మాటలు తెలియపడుతున్నారు. మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు మానవుడు అనుగ్రహించిన రక్షణ. మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడు మానవుడు అనుగ్రహించిన రక్షణ. మానవుడు రక్షించబడితే దేవుడు గొప్ప మరి ఏర్పాటే చేయాల్సి వచ్చింది. ఏంటంటే గొప్ప ఏర్పాటు, ఆయన మన పక్షంగా పోరాడాల్సి వచ్చింది. మన పక్షంగా దేవుడే స్వయంగా సిద్ధం చేయాల్సి వచ్చింది. మన విరోధంగా ఉన్న శత్రువుని ఓడించడానికి, మన విరోధంగా ఉన్న సాతానాన్ని గర్జించడానికి దేవుడే మన పక్షాన పోరాడాడు. అందుకంటే ఈ పోరాటం వెనుక మన ఆయనకున్న గొప్ప సందర్భం ఏంటంటే మన ప్రజలను రక్షించుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం.
కనుక ఇందుకోసం యేసు ప్రభువు కూడా ఆయన అప్పగించాల్సి వచ్చింది. కలవర్తిలో అనేక మంది ప్రవక్తలను సేవకులను దేవుడు పంపించినప్పటికీ కూడా మనుషులు ఆ మాటలను లేకపోతే ఆ మొబైల్ వారిని నిర్లక్ష్యుడు ద్వారా లక్ష్య కట్టకపోవడం ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని మానవుడు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ద్వారా మరి దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపి లేకపోతే దేవుడు యేసు ప్రభువు రూపంలో ఈ లోకానికి వచ్చి మానవులందరి రక్షణ కొడుతాయి కలువరిలో ప్రాణాన్ని పర్యాయంగా అప్పగించారు. నీ కొరకు నా కొరకు ఇంకా లోకంలో ఉన్న అనేక తెలుగు ప్రభు చనిపోయాడు. ఇదంత గొప్ప విషయం అండి. మన కొరకు ఒక ఆయన చనిపోయాడు. మన కొరకు ఏమైనా ప్రాణం పెట్టుకుంటున్నారు లోకంలో అంటే ఎవరు పెట్టరు, మన కనబడి కూడా పెట్టరు. ఇవాళ సందర్భం ఏంటంటే ఫాదర్స్ డే. ఇవాళ ఫాదర్స్ డే అంటే తెలుసా మీకు? తండ్రుల దినం. ఫాదర్స్ డే అంటే తండ్రుల దినం అంటే అనేది చూస్తే దాంట్లో వస్తుంది అనమాట. ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు. ఏంటంటే హ్యాపీ ఫాదర్స్ డే అంటే తండ్రుల దినం అంటే తండ్రికి బతుకుండా కానీ దినం చేస్తారో ఏమో మరి అర్థం కాలేదు కానీ తండ్రుల దినం అని ఒక పెట్టారు ఈరోజు. కనుక మన తండ్రి మన కొరకు గొప్ప ప్రణాళిక చేశారు. యేసు ప్రభుని లోకాన్ని పంపించడం ద్వారా సిలువ త్యాగానికి ఆయన అప్పగించడం ద్వారా బలియాగం చేసి యేసు ప్రభు ద్వారా మనల్ని దేవుడు రక్షించాడు. అందుకే చెప్తున్నాను ఈ లోకంలో ఉన్న అన్ని కార్యాల కంటే అత్యంత ప్రాముఖ్యమైన కార్యం ఏదైనా రక్షణ కార్యం. అందుకే దేవుని వాక్యం రాబడింది ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యపెట్టిన ఎలాగో తప్పించుకుంటారు అని రాబడింది. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే, నీవు త్రోసి వేస్తే, నువ్వు తృణీకరిస్తే నువ్వెలా తప్పించుకుంటావు? ఈ రక్షణ నేను లేకపోతే నీవు నీ పక్షంగా ఒకడు పోరాడుతున్నాడు, నీ పక్షంగా ఒకడు నీ విరోధంగా నీ మీద వస్తున్నాడు, గర్జించు సింహం వలె వస్తున్నాడు, ఎవరిని విరింగుతున్నావు చూసిన వాడు నిన్ను కూడా దింగుదామని నీ వైపు వస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఎలా తప్పించుకుంటావు? ఈ రక్షణ త్రోసి వేస్తే నువ్వు ఎలాగా తప్పించుకుంటావు? అదే ఆ వాక్యం యొక్క ప్రారంభం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. ఈ గొప్ప రక్షణ అనేది ఏముందంటే దేవుని కాపుదలు ఉండేవి, దేవుడు కాపాడేవాడు, పరిస్థితుల నుండి కాపాడతారు, ప్రభావాల నుండి అంటే ఏ ప్రభావాలు సైతాను ప్రభావాల నుండి కాపాడతారు, మనకు విరోధమైన వాడి నుండి మనలను కాపాడి రక్షించే దేవుడు. కనుక ఇంత గొప్ప ప్రణాళిక మన గురించి వేసి మనం రక్షించుకోవాలని దేవుని రక్షణను మనం నిర్లక్ష్య పెడితే మనం తప్పించుకుంటామా? ఎలా తప్పించుకుంటాం? రక్షణ లేకపోతే ఆపద వస్తే ఎక్కడ తప్పించుకుంటామండి? కనుక ఈ రక్షణ దేవుడు మన కొరకై అనుగ్రహించను. అందుకు ఏ ప్రభు ప్రాణం పెట్టాల్సి వచ్చింది, అది గొప్ప కార్యము. కనుక మీరు ఏం చేయాలంట? శ్రేష్టమైన ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, శ్రేష్టమైన ఈ కార్యాన్ని వివేచించాలి, అక్కడ అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. నా కొరకు ఇంత గొప్ప రక్షణ కార్యము జరిగించబడిందా? నన్ను రక్షించిన కొరకు ఒక ఆయన అనగా ఏసు ప్రభు కలవరిలో ప్రాణం పెట్టాడా అని నువ్వు ఆలోచించగలిగేటువంటి వ్యక్తి నన్ను ఉండాలని ఇక్కడ బయలు మాట్లాడతానుంది. అలాంటి జ్ఞానము అలాంటి తెలివి నువ్వు ఎక్కడ కలిగి ఉంటావో నీవు దేవునికి మహిమ స్తోత్రము చెల్లించే వ్యక్తులుగా ఉంటావు, నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా మారిపోతావు. ఈ రక్షణ కాలం ఎప్పుడైతే నీళ్ళు జరిగించబడిందో దేవుణ్ణి ఆరాధించే గొప్ప ఆరాధికుడు నీళ్ళ నుండి దేవుడు బయట చేసుకొస్తాడు. ప్రభుని ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించుట చాలా గొప్ప విషయం అండి. అసలు తెలుగుగా అంచనా వేయదు దేవుని సన్నిధిలో దేవుణ్ణి దేవుని బిడ్డలమైన మనం చేరి ప్రభా సర్వాధికారి న్యాయాధిపతి సర్వసృష్టికి కర్తమైన దేవ నీవు నా రక్షణకర్తవు, నన్ను కూడా రక్షించినావు, నన్ను కూడా నీ లోకంలో
మానవునిగా నిర్మించినావు, నన్ను రక్షించుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు, నా పాపాలను క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, సంఘంలో నన్ను తీసుకొచ్చావు, కనుక నీకు ఎన్నో వందనాలు అని చెప్పి అనుభవంలో మనం ఉండాలనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక కొన్ని తలంపులు మీ గమనాన్ని నేర్చిస్తాం ఆశపడుతున్నాను. ప్రభు నాశించిన కొన్ని తలంపులు మీ గమనానికి తేవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి 139 కీర్తన 14 వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఒక మంచి మాట అక్కడ మనం చూస్తాం. 139 కీర్తన 14 వచ్చిన దేవుడు ఇలాంటి గొప్ప రక్షణ మన కట్టి కొడుతాయి. ఇలాంటి గొప్ప రక్షణ కార్యం మనం కూడా అర్థం చేసుకుని ఆయన ఆరాధించగలుగుతాయి. దేవుడు మనలను ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి 139 కీర్తన 14 వచనంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము కూడా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. ఈ వచనంలో ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది, ఆ భక్తుడు ఆ సంగతిని బాగా తెలుసుకుంటున్నాడు, బాగా ఆలోచించాడు, బాగా వివేచించాడు, జ్ఞానంగా ఆలోచించాడు. ఏమంటున్నాడండి, నీవు నన్ను కలుగ చేసిన విధము కూడా నాకు ఆశ్చర్యమును పుట్టుతున్నాడు. దేవుడు మనం కలుగు చేసిన విధము ఎట్లాంటిది తెలుసుకోండి, దేవుడు మనల్ని మన ప్రజలుగా చేసుకుంటూ కొరకాయి, మనకు రక్షణ కార్యం జరిగించి మనం రక్షించబడిన ప్రజల్లో మనల్ని చేస్తూ కొరకాయి. మొదటి మొత్తం విధంగా మనల్ని కలుగు చేశాడు, మనల్ని మానవుడిగా చేశాడు, మానవుడిగా మనం లోకంలోకి రావడానికి వస్తే దేవుడు మనను కలుగు చేశాడు. ఎట్లా కలుగు చేశాడు మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను కలుగుతుంది కదా, నా తల్లిదండ్రుల ద్వారా నేను లోకానికి వచ్చాను అని అంటారు కొందరు. కొద్దిగా రేపు వింతలు వాదిస్తారు కదా, వివేచన లేని వాళ్ళని మాట్లాడతారు. కానీ ఏమంటారంట, నా తల్లిదండ్రులు నేను లోకంలో పుట్టానంటారు కొందరు. అది మరి కరెక్ట్ కాదే కా, ఎందుకంటే దేవుని వాక్యం రాయబడుతూ ఉంది, దేవుని వాక్యం చదవిస్తూ ఉంది. అదే మన కుటుంబంలో చేసిన 15 వచనంలో ఏమంటుందంటే చూడండి, నేను ఆరాధ్య మందు పుట్టినవాడు, భూమి యొక్క అనారోగ్యంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగులేదు, నేను పిండమైండగా నీ కనులను చూసాను, నియమించబడిన దినములలో ఒకటైనా కాకపోతే నా దినములు అన్ని నీ గ్రంథంలో లిఖితములాయను. ఇక్కడ ఏమంటాడంటే, నేను రహస్యమును పుట్టినన్నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిండుకోడినన్నాడు, నాకు కలిగిన యువకులను నీకు మరలి ఉండలేదు, నేను పిండమైండగా నీ కనులు నన్ను చూశాను. ఏమన్నాడండి, నేను పెండమగా మాత్రమే ఉన్నాను చూశాము. కాబట్టి ఏమంటున్నాడు, నీ నాకు కలిగిన ఎముకలను నీకు మరుగులేదు అని అంటున్నాడు. తలపడలను చూస్తే అక్కడ ఏమన్నంటే, నా అంతరంజీవులను నీవే కలుగు చేశావు, కలుగు చేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడము నీవే. ఏమన్నాడు భక్తుడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడము నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా. దేవుడు ఎట్లా మన కలుగు చేశాడంట, దేవుడు మనను తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే మన దేవుడు ఒక రూపము, ఆ పిండం ఉన్నప్పుడు రూపాన్ని మనకు ఏర్పరిచి, ఈ రెండు చేతులు, ఈ రెండు కాళ్ళు, ఈ రెండు కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, చెవులు, ఈ అవయవాలన్నీ కూడా దేవుడు పెట్టాడంట తల మీద. లేకపోతే ఏమైందంటే దేవుడు మనల్ని పెట్టకపోతే జుట్టు ఎక్కడ ఉంది, జుట్టు ఇక్కడ పెట్టాలి కాబట్టి ఇక్కడ పెట్టాడు, జుట్టు ఇక్కడ ఉండాలి కాబట్టి పెట్టాడు. లేకపోతే జుట్టు ఇక్కడ ఉంది ఏమైందంటే బోర్డు ఉండి అయిపోతుంది కదా, ఇక్కడ రెండు కళ్ళు ఇక్కడ ఉండాలి కాబట్టి ఎదురు పెట్టాడు. లేక రెండు కళ్ళు ఎవరు పెట్టాడు అనుకోండి ఏమైంది, రెండు ఎదుగుతున్నాడు అయిపోతాడు. నోరిచ్చాడు మానవుడికి, నోరిచ్చిన వాడు ఎవడు అని దేవుడు అన్నాడు. మానవుడు నోరుకుడు, నోరు ఇచ్చాడని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, మాట్లాడే వరకు ఇచ్చాడు. చేతులు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, పనులు చేయడానికి ఇచ్చాడు. కనుక ప్రతి మానవుడికి దేవుడు అవయవాలను
తల్లి గర్భంలో నువ్వు నేను పిల్లలోనప్పుడే తన చేతిని లోని పోయించి అక్కడ మన అనుభవాలను నిర్మాణం చేశారు. కనుక రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు ఒక నోరు ఒక ముక్కు కలిపి మనం ఉండగలుగుతున్నాం. ఇలా ఆయన నిర్మాణం చేసినటువంటి మానవుడు స్వయంగా ఆయన నిర్మాణం చేసినా ఆధారము ఇది పద్నాలుగు వచనంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుతున్నా. నీవే నన్ను నిర్మాణం చేశావు, నువ్వు నన్ను పది గర్భంలో ఉండగా చెల్లమై ఉండగా నువ్వు నన్ను చూశావు, నాకు ఒక శరీరం అమర్చావు, నాకు ఒక రూపాన్ని కలుగు చేశావు అని అక్కడ భక్తుడు మనకు ఉండినటువంటి ఆ యొక్క తనకు సంబంధించిన సంగతులన్నీ కూడా తెలియపరుస్తున్నాడు. దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే ప్రతి మానవుని తయారు చేసిన వాడు నిర్మాణం చేసిన వాడు దేవుడు, ప్రతి మనిషిని కూడా నిర్మాణం చేసిన వాడు దేవుడు. అందుకే చూడండి అందరూ ఒకలా ఉంటారు, అందరూ ఒకలా ఉంటారా? కొంతమంది పురుషులు ఉంటారు అంటే మగవాళ్ళు ఉంటారు, కొంతమంది స్త్రీలు ఉంటారు అంటే ఆడవాళ్ళు ఉంటారు, అలాగే కొంతమంది ఇంకోవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఇంకా కొంతమంది ఉంటున్నారు కొంతమందికి ఉండదు ఒక చెయ్యి ఉండదు, కొంతమందికి ఆరేళ్ళు ఉంటాయి, కొంతమందికి నాలుగు ఏళ్ళు ఉంటాయి, కొంతమందికి ఒక కాలు వంకరగా ఉంటుంది. రకరకాల నిర్మాణం విషయంలో మానవ నిర్మాణము చేయబడుతున్నాడు. ఎవరెవరిని ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో పెట్టి దేవుడు మనల్ని నిర్మాణం చేశాడు. మనకైతే చక్కగా రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చి మనల్ని చక్కగా నిర్మాణం చేశాడు. మనల్ని కలుగు చేసిన విషయం చూసేవాడు మనకు ఆశ్చర్యం పుట్టాలి, భయం కలగాలి. ప్రభు నీరుగా నిర్మాణం చేయడం లేకుండా ఆలోచన అంత బాగుంది, భయం కలగాలి. ఇక్కడేమవుతుంటే అంతను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను, నువ్వు నన్ను కలుగు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం. కనుక పిల్లగా దేవుడు మానవు ఈ మానవ ఆకారంలో నిర్మాణం చేసిన వాడిగా ఉన్నాడు. ఈ మధ్యలో కొన్ని వార్తలు చూస్తున్నాం, ఏంట వార్తలు మనిషి గర్భాన ఏం పడుతున్నాయి, కోతి కడుపు పెరిగి వార్తలు రకరకాల వార్తలు చూస్తుంటాము. మనిషి కడుపులో ఏమైంది, తన కడుపులో కోతి కడుపు ఉంటుంది, ఇది ఎంత మరి గర్భంగా చూడండి. కొన్ని కొన్ని జంతువుల్లో కుక్కకి పందు పుడుతుంది, పందు పుడతా ఉంది, లేకపోతే పందిలోకి ఇంకే వేరే జంతువులు పడుతున్నాయంట. ఇట్లా రకరకాలైనటువంటి వేరే రూపాలు కొడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాం. కనుక మనల్ని దేవుడు కలుగు చేశాడు, మనకు రూపం ఏర్పరిచాడు. ఒక పురుషుడు గాను ఒక స్త్రీ గాను మనను నిర్మాణం చేశాడు. కనుక ఇది మనకు ఆశ్చర్యం, ఇది మనం ఆలోచించాలి. దేవాలయం నిజంగా మనం నిర్మాణం చేశావు అని ఆలోచించి వివేచించాలి. నువ్వు నాకు రూపం వచ్చావు, నాకు ఒక శరీరం ఇచ్చావు, నాకు రెండు కళ్ళు ఇచ్చావు, నిన్ను ఆరాధించడానికి లోనిచ్చావు అని ప్రభుని కనపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలనేది ఇది మొట్టమొదటి విషయం. చూడండి అక్కడ ఏముందంటే నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ కార్యాలు ఎలాంటి అంటే ఆశ్చర్యకరమైన కార్యం. దేవుని కార్యాలు నిజంగానే ఎంత ఆశ్చర్యకరమైన అంటే చూడండి నాలుగో కీర్తనలో నూట నూట నాలుగో కీర్తన నూట నాలుగు మరి ఇరవై నాలుగు వచ్చినాం, నూట నాలుగు ఇరవై నాలుగు యెహోవా నీ కార్యములు విలీన విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నీ వాటన్నిటిని నిర్మించుటివి, నీవు కలుగు చేసిన వాడితో భూమి నిండి ఉన్నది. ఒక భక్తుడు అంటున్నాడు యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. దేవుని ఆశ్చర్య కార్యాలు పలు విధాలు అనేక రకాలుగా ఉంటున్నాయి. కనుక నీ ఆశ్చర్య క్రియలతో క్రియలను నేను ఏం చెప్తున్నాడ, నీ ఆశ్చర్య క్రియలను బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు తెలుసుకున్నాను. మొట్టమొదట దేవుడు మనను ఒక రూపంలో అంటే మానవ రూపంలో నిర్మాణము చేశాడు. రెండవది మరి రెండో సమయం ఏడు ఏడో అధ్యాయం రెండో సమయం ఏడు ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం, రెండో సమయం ఏడు ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా నీవు నన్ను ఇంత నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము
ఏ పాటది ఇక్కడ డాక్టర్ ఏమంటున్నాడు అంటే తను నన్ను తగ్గించుకుంటున్నాడు ఏమో అంతా ప్రభువ నేను ఇస్తుందా హెచ్చించుటప్పుడు నేను అంతటి వాడను నువ్వు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటను వాడను నేను ఎలా ఏ పాటను వాడనని మనము హెచ్చించుతాను నేను ఏ పాటను వాడనని నాకు ఒక మరి సత్తుని మరి జీవితాన్ని ఇచ్చాను అనేటువంటిది భక్తుని యొక్క ఆలోచన మనం ఏ పాట వాడమని దేవుడు మనం నేర్పరుచుకున్నాడు దేవుడు మనల్ని కోరుకున్నాడు చూడండి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈరోజు మనం దేవుడి మందిరంలో ఉన్నాం ఈరోజు మనం దేవుడి మందిరంలో ఉన్నాం అనేకులు దేవుడి మందిరంలో లేరు అనేకులు దేవుడి మందిరంలో లేరు కనుక దేవుడి మందిరంలో మనము దేవుని ఏర్పాట్లు కలిగి ఆశీర్వాదం పొందుకునేటువంటి వారంగా ఉన్నాం అనేకులు దాన్ని పోగొట్టుకుంటున్నారు అనేకులు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుడి మందిరాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటామో అప్పుడు ఆశీర్వాదము పోగొట్టుకుంటాము దేవుని మందిరానికి ఎప్పుడు మనం రాకుండా పోతామో అప్పుడు దేవుని ఆశీర్వాదం కూడా మనకు రాదు సంస్థ భక్తులు ఏమంటున్నారంటే ఆయన లోపల అంటే యెహోవా సన్నిధిలో ప్రవేశించి కూర్చుండి ఇలాగ మనం చెప్తున్నాడు నా ప్రభువ యెహోవా ఇంకా నేను హెచ్చరించడకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ మాత్రది యెహోవా సన్నిధిలో దేవుని ఆలయంలో ప్రవేశించి భక్తులు దేవుని గణపరుస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం కదా దేవుని గణపరిచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడతారు చూడండి అదే ఏడవ అధ్యాయము అదే ఏడవ అధ్యాయము 29వ వచనం అదే ఏడవ అధ్యాయం 29వ వచనం దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా నీవు చెలమిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదంలోంచి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడినగాక దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి కుటుంబము ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది కనుక మనం ఆశీర్వదించబడ్డ వారము అనేకులు దేవుని మందిరానికి రాకపోవడం చేయగా ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న వారు ఉంటున్నారు రెండవ దేవుని మందిరంలో చేరి మనం దేవుని ఆరాధించే గొప్ప ఆశీర్వాదము మనం కలిగి ఉంటున్నాం మూడవ తరపు చూస్తే చూడండి దయచేసి మూడవ తరపు మనం చూస్తే ద్వితీయ ప్రదేశ కాండం ద్వితీయ ప్రదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి ద్వితీయ ప్రదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకునేను నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను నువ్వు దేవుని సొంత కుమారుడివి నీవు దేవుని సొంత కుమారుడివి తన దేవుని ఏర్పరచుకున్నాడు దేవుని ఏర్పరచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు తనకు ఆయన సన్నిధిలో మనం తీసుకువచ్చాడు ఆయన ఆరాధించిన గొప్ప ఆధిక్యత దేవుడు మనకు కలుగు చేసిన వాడు అనుకున్నాడు కనుక ఈ విషయాన్ని మనం గమనిస్తే దేవుడు మనను ఏర్పరచుకున్నాడు మనం ఎంతండి మనం ఏర్పాటు మనం మన బ్రతికలు లాంటి అయినప్పుడు కూడా దేవుడు మనను ఏర్పరచుకున్నాడు ఎట్లా ఏర్పరచుకున్నాడు ఏమన్నాడంట సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి సమస్తమైన జనముల కంటే నిన్ను ఎక్కువగా చేశాడు దేవుడు ఎక్కువగా చూస్తున్నాడు నీకు ఎక్కువ ప్రయాణం ఇస్తున్నాడు నీకు ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాడు నిన్ను జీవించాలని కోరుతున్నాడు కనుక నన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు గ్రహంస్వార్త 15:16 రాయబడింది మీరు నన్ను ఏర్పరచుకుని లేరు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటున్నాడు యేసుప్రభు మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటే మీరు మనం ఏర్పాటు చేసుకోవడం కాదు కానీ మీరంటే దేవుడే మనను ఏర్పాటు చేసుకున్నాడు మనం ఆయన ఏర్పాటు చేసుకోవడం ఆయనే మనను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన చేత మనం ఏర్పరచుకోబడిన వాడము దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ధన్యులు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ధన్యులు ఇలాంటి ఏర్పాటు ఎంతో మందికి లేక ఇలాంటి దేవుని ఏర్పాటులోకి అనేకులు రాక
ఎంతో నష్టాలు పాలవుతున్నారు, దుఃఖపడుతున్నారు, బాధలు దుఃఖమిపోతున్నారు. ఏం చేయాలో పాలు ఒక మగమే గోచరం అయిపోతా ఉంది పరిస్థితి. కనుక నీకు నాకు అట్లా కాదు, దేవుడు ఉన్నాడు, మనం ఏర్పరచుకున్నాడు, మనం లోకంలో సమస్త జనాల కంటే ఎక్కువగా ఎంచాడు. ముందు ప్రాముఖ్యమైన విషయంగా నేను ఎక్కువగా చేస్తున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? వేరే మనం తక్కువ చూస్తున్నాడని కదా. నేను ఎక్కువ చేశానంటే ఆయన దగ్గర రావాలని, ఆయన మాట వినాలని తక్కువ చేస్తున్నాడని కదా అసలు అర్థం. కానీ నేను ఎక్కువ వహించి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మూడవ విషయం. చూడండి నాలుగో విషయం చూస్తాం. దయచేసి చూడండి నాలుగో విషయంలో రెండవ తిమోటి ఒకటో అధ్యాయం పదవచనం. రెండవ తిమోటి ఒకటో అధ్యాయం పదవచనం మనం చూస్తాం. మరి అక్కడ చూడండి 9 పదం ఉన్నాయి. రెండవ తిమోటి ఒకటో అధ్యాయం 9 పదవచనం. మన ప్రియులను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మన అనుగ్రహము ఉన్నదియు క్రీస్తు యేసునందు రక్షకుడు ప్రత్యక్షత వలన బయటపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్తలను వెలుగులోకి తెచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. దేవుని కృప వలన మనను రక్షించి మనం రక్షించబడడానికి కారణం ఆయన కృప. ఏకైక రెండో అధ్యాయం మనం చూస్తే ఏం రాయబడింది అక్కడ? ఏకైసి రెండో అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తే అదే రాయబడిందంటే 6వ వచనంలో ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను. 4 వచనాలు ఉన్నాయి. చివరి మాటలు ప్రేమ చేత మనల్ని కృష్ణతో కూడా ప్రతినిధించను, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కనుక దేవుడు మనల్ని మనుషులుగా నిర్మాణం చేసిన తర్వాత మనను ఆయన సన్నిధిలో చేర్చి మనం ఆయన ఆరాధించే వ్యక్తులుగా చేసిన తర్వాత అందుకోసం మనం నేర్పరుచుకున్న అనుభవము ఇక్కడ మనం చూస్తున్నాము. మనలను రక్షించుట కొరకాయ మనలో రక్షణ జరిగింది కొరకాయ ఏం చేసినాడు? మనం రక్షించుకున్నాం కొరకే ఆయన తన పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచాడు. మనల్ని పిలిచాడు. ఏమని పిలిచాడు? యాకోబు నీవు భయపడకుము, నీవు నా స్వస్థు. ఏమని పిలిచాడు? యాకోబు భయపడకుము, నీవు నాకు నా స్వస్థు. తన మన పేరు పిలుస్తున్నాడు. మన పేరు పిలుస్తూ పరమ వ్యక్తి నా కుమారుడా భయపడబాకు, నువ్వు నా స్వస్థు. నేను నేర్పరుచుకున్నాను, నేను పిలుస్తున్నాను, నేటి విషయం చేపట్టుకున్నాను, నేను నడిపిస్తున్నాను అనేటువంటి ఆ కోరము మనకు నిలబడ చేశాడు. కనుక ఈ విషయం రక్షణ కార్యం మనలో దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు. ఆ రక్షణ కార్యం జరిగించబడ్డకొలకాయ తన పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచాడు. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని, పాపం లేని వారిగా జీవించాలని. పాపం అంటే ఏంటంటే, పాపం అంటే ఏంటి? ఆత్మను అతిక్రమించడమే పాపం. పాపం అంటే వేరే ఏమీ లేదు. పాపం అంటే దేవుడి దగ్గర మాట వినకపోవడమే పాపం. కనుక ఈ పాపంలో ఉన్నటువంటి మనులను తన పరిశుద్ధమైన పిలుపు చేత, పరిశుద్ధమైన పిలుపు చేత మనలను పిలిచాడు, రక్షించుకున్నాడు. ఇది 4వ విషయం. మొట్టమొదటి ఏం చూస్తున్నామంట? మనల్ని మానవ శరీరాకారాల నిర్మాణము చేశాడు. మానవ రూపంలో ఒక్కొక్కటి అర్థం బుద్ధిగా ఉండదు మనం కదా. ఏమండి, మనిషిగా కాకుండా మనం నేను ఒక్కగా అర్థం బుద్ధికి ఎలా ఉండదు? ఎలా ఉండదు అంటారు? కనుక అది జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆయన కృప చేత మానవునిగా నిర్మాణం చేయబడ్డాం మొట్టమొదటి. రెండవది, ఆయన కలిసి వచ్చేది అయ్యా నువ్వు గొప్ప వాడివి, నేనెంతటి వాడను, నేను గొప్ప దేవుడు అని చెప్పగలిగేదిగా మన ఉంచుకుంటే మనం ఏర్పరచుకున్నాడు, రక్షణ కార్యం జరిగించి మనం పిలుస్తున్నాడు. 5వ విషయం చూడండి. 5వ విషయం రక్షణ కొరకే దేవుడు మనను పిలిచాడు. 5వ విషయం అపవిత్ర కార్యములు 2వ అధ్యాయం. అపవిత్ర కార్యములు
మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతుండెను. ఏమన్నాడు? మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతుండెను. అంటే రక్షించబడిన తర్వాత మనల్ని ఎక్కడ చేశాడు? సంఘములో చేస్తాడు. సంఘం ఇచ్చాడు రక్షించుకుని మన ఊరిని వదిలిపెట్టేదా? ఏదో కని పాడిన బిడ్డలే కాదు, మనలను కన్నాడు, లేకపోతే మనల్ని కొన్నాడు, రక్షించుకున్నాడు. రక్షించుకున్నాక విడిచిపెట్టాడని కాదు, వదిలిపెట్టే అనాథులుగా విడిచిపెట్టాడని కాదు. ఎందుకంటే సంఘాన్ని ఇచ్చాడు మనకు, సంఘంలో మనలను చేర్చాడు. సంఘాన్ని ఇచ్చాడు నీ కొరకు ప్రార్థించే ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీ కొరకు ప్రయత్నించే ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీ కొరకు భారముగా పరిచయించే సంఘాన్ని ఇచ్చాడు. నువ్వు ఆటగా ఉంటే, ఇబ్బందులు ఉంటే, నువ్వు దుఃఖపడుతుంటే, నీ దుఃఖము తిరగటానికే సంఘములో నిన్ను చేస్తాను. ఇప్పుడు నువ్వు ఒంటరిని కాదు, ఇప్పుడు నీ పక్షంలో సంఘం ఉంది, నీ కొరకు ప్రార్థన చేస్తా ఉంది అనే గొప్ప భరోసా దేవుడు మనకు కల్పించాడు. చూడండి, అవి విషయాలు మనం చూసాం. మొదటి విషయం, మానవునిగా మనల్ని నిర్మాణము చేశాడు. తర్వాత మనం ఆయన సన్నిధి వచ్చేది ఆయన ఆరాధించినట్లు, ఆయన హెచ్చించి మనం తగ్గించుకుని ఆయన హెచ్చించేటట్లు, అలా ఆ విధంగా మనం ఆశీర్వదించబడినట్టు దేవుడు చేశాడు. మూడవది, లోకంలో ఉన్న సమస్త జనముల కంటే మనం ఎక్కువగా ఎంచి మనను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఎక్కడుకున్నాడు మనల్ని. కానీ నాలుగవది, రక్షణ కార్యం జరిగించాడు. అందుకోసమే పేరు పెట్టి పిలిచాడు నా కుమారుడు, లేకపోతే మన పేరు పెట్టి దేవుడు పిలిచాడు. పిలిచి రక్షణ కార్యం కొరకే వారిని తెలియపడతాడు. ఐదవదిగా సంఘమునిచ్చాడు. సంఘంలో చేరి సంఘంతో కలిసి ఆరాధించే గొప్ప బాకీ ఇచ్చాడు. సంఘక్షేమం గురించి ప్రార్థించే అవకాశం ఇచ్చాడు. సంఘక్షేమం గురువును ప్రార్థిస్తే నీకు కూడా క్షేమం కలిగి చేసేటువంటి గొప్ప స్థితిలో దేవుడు మనలో వచ్చాడు. కనుక ఇది గొప్ప విషయము. ఒక మానవ జీవితంలో సంభవించే ఈ గొప్ప కార్యాలు, ఇంకా అనేకమైన విషయాలు ఉండొచ్చు, కానీ ప్రభు నాకు చాలా కనుక ఈ నాలుగు ఐదు విషయాలు మనకు కలిగిన వారమై మన లోకంలో ఎక్కడెక్కడో మానవ నిర్మాణం చేయబడతాం. నిర్మాణం చేయబడిన తర్వాత ఏదో అటు ఎక్కడెక్కడో కాదు, మనం అనుకున్నట్లు కాదు, ఎవరు అనుకున్నట్లు కాదు. ఆయన తన ఏర్పాటు మన పక్షంగా జరిగించి ఆయన సన్నిధిగా మనల్ని తీసుకొచ్చారు, ఆయన ఆరాధించే వ్యక్తులుగా చేశారు. అందుకోసమే ఏర్పరుచుకున్నాడు, రక్షించుకున్నాడు, రక్షణకాలం జరిగించిన కూడా యేసు ప్రభువుని చిలువకు ఒప్పించి రక్షణకాలం జరిగించాడు. ఇప్పుడు ఆయన కట్టిన సంఘంలో మనలను చేర్చున్నాడు. ఇది గొప్ప విషయం కాదండి. ఇందుని బట్టి మన ప్రభు ఆరాధించాడు. వాక్యాన్ని ఆధారం చేసుకుని మన ప్రభువును ఆరాధిస్తాం. దయచేసి ఓపెన్ అందరూ ఓపెన్ చేయండి.